రోజుల క్రితం గౌరవ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ప్రజల్ని మోసగించడానికి వీళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా వివిధ శాఖల్లోని గవర్నమెంట్ ఆర్డర్స్ని ప్రజలకి తెలియకుండా దాచిపెట్టారు పారదర్శకత విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ లేదా ప్రజలు పోరాటం చేసి సమాచారం సేకరించడానికి ఒక ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ఇన్ని రోజుల నుంచి సహకరించలేదు సో ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ హైకోర్టు పెద్దలందరికీ స్పందించినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం మనకు అందరికీ తెలుస్తున్న ఆధారాలతో సహా ఈ వివరాలు మనం ఈరోజున రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు ముఖ్యమైన అంశం ఇందులో ఋషికొండ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ తతంగం మామూలు విషయం కాదు ఒక ప్రతిపక్ష పార్టీగా పర్యావరణానికి నష్టం కలుగుతున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు చేస్తున్న పోరాటం వివిధ సందర్భాల్లో కోర్టులో కూడా వాళ్ళు కేసులు వేసినప్పుడు వాళ్ళపైన నిర్బంధించే విధంగా అనేక సందర్భాల్లో చూస్తూనే వచ్చాం పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు విశాఖపట్నంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఋషికొండలో ఒకసారి పోయి పరిశీలిద్దాం అన్నప్పుడు వేల సంఖ్యలో పోలీసులను పెట్టేసి ఒక ప్రధానమైన రహదారి నేవల్ బేస్ ఉన్న ప్రాంతం అందరికీ అసౌకర్యం కలిగే విధంగా రోడ్లన్నీ మూసేసి బ్యారికేడ్లు పెట్టి కనీసం రుషికొండ రోడ్ వైపు వెళ్ళనీయకుండా రెండుసార్లు ఈ అరాచకమైన ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను అసలు నిజాయితీగా ఏం జరుగుతుంది అక్కడ ఏం ఏం కట్ట ఏం కడుతున్నారు మీరు ఇది నిజంగానే రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందా ఇది నిజమైన టూరిజం ప్రాజెక్టా అది టూరిజం ప్రాజెక్ట్ అయితే ఎందుకు మీరు బహిరంగంగా సామాన్యులు కూడా సందర్శించి అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు చివరికి మత్స్యకారు సోదరులను కూడా బోట్లు ఆ ప్రాంతంలో రావాలంటే మీరు జీపీఎస్లు పెట్టుకుని అనుమతి పొందాలని చెప్తుంటే అనుమానాలు కలిగినాయి నూట ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ముందు అంచనాలు వేసి ఇక్కడ ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ కడుతున్నామని అని చెప్పి చివరికి నిన్న మనకి బయటకు వచ్చిన సమాచారంతో నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు వీళ్ళు ఖర్చు చేస్తున్నారు ఇది అసలు ఊహించలేము మనం ఈ పరిణామం మనం ఊహించలేము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి పేదవాడికి ఏమో నువ్వు జగనన్న కాలనీలో ఒక సెంటు భూమి ఇస్తావా నీకేమో రిషికొండలో నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతోటి నువ్వు ఒక రాజమహలం ఏర్పాటు చేసుకుంటావు తొమ్మిది ఎకరాల్లో ఏ ఏ సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకి అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు రోజుల క్రితం ఆ మంత్రి గారు ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు ఏడు నక్షత్రాల హోటల్ కడుతున్నాం మేము గండికోటలో ఉబరే వచ్చిందన్నారు అసలు ఏడు నక్షత్రాల హోటల్ ఉన్నాయి ప్రపంచంలో వితితే మూడో నాలుగో ఉన్నాయి అవి కూడా అన్ని దుబాయ్లో ఉన్నాయి వీళ్ళు గండికోటలో ఏడు నక్షత్రాల హోటల్ కడుతున్నాం అన్నారు ఉబురాయ్ వాళ్ళు సరే నిజంగానే వాళ్ళు ఏడు నక్షత్రాల హోటల్ కడుతుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే మూడు వందల యాభై కోట్లు ఏడు నక్షత్ర హోటల్కే మూడు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అయితే ముఖ్యమంత్రి గారి నివాసానికి రిషికొండలో క్యాంప్ ఆఫీస్కి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఏంటి దీని వెనక ఇంకొక రహస్యం ఉంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే నా తెలిసినంత వరకు మూడు వేల ఐదు వందల ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఎక్కడ కూడా వాళ్ళు ఈ స్థాయిలో సొంత నిర్మాణం వాళ్ళ ఉండడాని కోసం వాళ్ళ ఆఫీస్ కోసం ఎవరు ఈ విధంగా ఖర్చు పెట్టలేరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కస్టోడియన్గా ఒక బాధ్యతతోటి ప్రతి రూపాయిని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకు ఉంది ఇక్కడ ఇంకా పెద్ద మోసం జరిగింది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టు కోసం నూట నలభై కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చారు ఇక టూరిజం ప్రాజెక్ట్ కడుతున్నామని మరి మీరు నిజంగానే టూరిజం ప్రాజెక్టు కడుతుంటే ఇరవై పడకలు ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ట్వంటీ బెడ్స్కి మీరు పరిమితం అవడం ఏంటి ఏడు వందల యాభై ఎగ్జిక్యూటివ్ చైర్లు కొన్నారు దాదాపు వంద సోఫా సెట్లు కొన్నారు ఇరవై పడ బెడ్స్ కొన్నామేంటి ఇది మోసం చేసాడు కదా ప్రభుత్వం తరఫున బ్యాంకుల్ని బ్యాంకులు మీరు ఏమని చెప్పారు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు కోర్టుకి ఏం చెప్పారు మీరు ఇది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఇది ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ అని ఎందుకు చెప్పడం లేదు మీరు రెండు రోజుల క్రితం కూడా మంత్రి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి టూరిజం ప్రాజెక్ట్ అని చెప్తారు చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా టూరిజం ప్రాజెక్ట్ అయితే ఈ రోజున ఎందుకు దీంట్లో మీరు ఇరవై పడకలే మీరు ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి తొమ్మిది ఎకరాల భూమి తీసుకుని ఋషికొండలో ఇరవై పడకలే ఏర్పాటు చేయడం ఏంటి పోనీ ముఖ్యమంత్రి గారికి సముద్రం అద్భుతంగా ఉంది అందంగా ఉంది అందుకని ఈ లొకేషన్ కావాలనుకుంటే సరిపోదంట పచ్చగా చుట్టుపక్కన గడ్డి పెంచాలి మొక్కలు పెంచాలి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి దానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఏ జగనన్న కాలనీలో నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టావు ముఖ్యమంత్రి గారు పేదలకేమో ఒక విధంగా మీరు మాట్లాడతారు మీకు వచ్చే వరకేమో విధంగా మీరు చేస్తారు ఎక్కడుంది పేదలకి పెట్ట పెద్దందాలు జరుగుతున్న వ్యత్యాసం పోరాటం ఎవరు ప్రతిపక్షాలపైన దాడి చేయడానికి మీరు పరిమితం అయ్యారు కానీ మీలో చిత్తశుద్ధి ఎక్కడ ఉంది జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ సుప్రీం కోర్టు గౌరవ హైకోర్టు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా తీసుకోవాలి సూమోటోగా ఖచ్చితంగా తీసుకోవాలి ఇంత మోసం ఈ విధంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని తప్పుదారిని తీసుకెళ్లే విధంగా అన్ని దొంగ అఫిడవిట్లు వేసి అబద్ధాలు చెప్పి ఈ రోజున ముఖ్యమంత్రి గారి నివాసానికి క్యాంప్ కార్యాలయానికి ఈ విధంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఈ దొంగ జియోల ద్వారా అంటే రాష్ట్ర ప్రజలు నిజంగా దీని గురించి ఆలోచించాలి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతోటి ఇంత నిర్మాణం అవసరమా ఏం చేస్తున్నారు మీరు అసలు ప్రభుత్వ ప్రభుత్వ డబ్బుని మీరు ఈ విధంగా తీసుకొచ్చి ఎంత అవమానపరుస్తున్నారు మీరు ప్రజల్ని పేదలకేమో జగనన్న అన్న సెంటు భూమి అది కూడా ఎటువంటి మౌలిక వసతులు లేవు సదుపాయాలు లేవు ఇసుక కాంట్రాక్టర్లు మీరే ఆ చిన్న గృహాలు కట్టించే కాంట్రాక్టర్లు మీరే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి దీనికి అర్థం ఏముంది అసలు ఈ జీవోలు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇరవై బెడ్స్ కొండవేంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీరు బ్యాంకులు మోసం చేసినట్టు కాదా ఇంకోసారి ప్రశ్నిస్తున్నాను నేను ఇది బ్యాంక్ ఫ్రాడ్ ఇది బ్యాంకులకి ఇచ్చిన డిపిఆర్లో మీరు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు నిజంగానే మీరు అంత పెద్ద రిసార్ట్ కడితే మీరు ఇరవై బెడ్లతో ఇరవై బెడ్రూములతోటి ఎప్పుడు మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారు ఇంత పచ్చి మోసం మన ఎక్కడ చూడలేదు దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పోరాటం దేనికోసం ఎవరిక్కడ పేదలు ఎక్కడ ఎవరిక్కడ పెత్తందారులు కేవలం ప్రతిపక్షాలపైన దాడులు చేయడానికి పోస్టర్లు పెట్టేసి విపరీతంగా ఆ ఫ్లెక్సీలు కూడా గ్రామాల్లో కట్టించేసి దానికోసం మీరు కేసులు పెట్టి అనేక మందిని మీరు ఇబ్బంది పెట్టారే మరి ఈరోజు ఈ వాస్తవాలు ఏంటి పర్యావరణాన్ని మీరు ధ్వంసం చేసి ఆ ప్రాంతానికి నష్టం కలిగించి ఒక వ్యక్తి ఈ విధంగా ఆలోచించి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే కనీసం గౌరవ హైకోర్టు స్పందించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి అదే గౌరవ హైకోర్టుని సుప్రీంకోర్టుని మేము కోరేది జనసేన పార్టీ నుంచి మీరు సుమోటగా ఈ కేసు తీసుకుని ఇంత అన్యాయంగా ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు దారి మళ్ళించి సమాచారాన్ని దాచి ప్రజలకి అర్థం కాకుండా పోలీసులు పెట్టి భయపెట్టించి ఎవరిని ఆ ప్రాంతానికి వెళ్ళనీయకుండా మీరు చేశారే ఈనాడు ఆ రహస్యం మొత్తం బయటపడింది ఈ జివోల ద్వారా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజున ప్రభుత్వం మారినాక ఊరికినే ప్రసక్తే లేదు దీంట్లో పాల్గొన్న ప్రతి ప్రతీ ఎంప్లాయీగానివ్వండి ఎవరైతే దీంట్లో పాలు పంచుకొని ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేశారో గౌరవ హైకోర్టుని ప్రజల్ని వీళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే ఇది చాలా తప్పు ఇది నిజాయితీ లేదు పారదర్శకత లేదు నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఎవరు తెలియదు దానిపైన కూడా మీరు దాడులు చేపిస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదు విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తామన్న ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పరిపాలన రాజధాని అని చివరికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం అని ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఇదే డబ్బుని మీరు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉండుంటే పేదల అభ్యున్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చక్కటి ఆలోచనతో అనేక మంది వేల మందికి మనం ఉపయోగపడే విధంగా చేయగలిగేవాళ్ళం జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి ఖచ్చితంగా దీనిపైన గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు స్పందించాలని కోరుకుంటాం